దంపతుల మధ్య అనుబంధంతోనే ఆనందం అనేది ఉంటుంది ఆ అనుబంధం ఎలా ఉండాలి జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడిపే అంత ఓపిక కూడా లేనంతగా అలిసిపోయానని మీకు ఎప్పుడైనా అనిపించిందా అర్ధరాత్రి దాటేదాకా కూర్చుని మీరు ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో సందేశాలు పెడుతూ వచ్చిన వాటిని చదువుకుంటూ అలా చాలాసార్లు మేల్కొని ఉన్నారన్న విషయాన్ని మీరు గమనించారా కానీ మీ జీవిత భాగస్వామి ఇదంతా చూస్తూనే ఉన్నారన్న విషయం మీకు తెలుసా ఫేస్బుక్కి వాట్సాప్కి ఉన్న సమయం జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడవడానికి ఎందుకు లేదో ఎప్పుడైనా ఆలోచించారా ఈ ప్రవర్తన దంపతుల మధ్య అంతరాలకు చోటిస్తోంది ఆనందాలను దూరం చేస్తోంది అనుబంధం పసుకబారుతోంది వైవాహిక జీవితానికి దగ్గరతనం దాంపత్య సుఖం అనేవి రెండు చాలా ముఖ్యమైనటువంటి పునాదులు వాటి వల్ల జీవిత భాగస్వామి తన క్షేమంగా ఉన్నానని అనుభూతి చెందుతారు ఎదుటివారు తమను రక్షిస్తారని ఆనందిస్తారు రెండింటి వల్ల వారి మధ్య అనుబంధం చిగురించి ఆనందంగా విస్తరిస్తుంది ఎక్కడైతే ఎప్పుడైతే దగ్గరతనం జీవితం నుంచి మాయమవుతుందో అక్కడ ఆ సమయంలో కొత్త సమస్య పుట్టుకొస్తుందని చెప్పవచ్చు దిగువ పేర్కొన్నటువంటి సూచనలు పాటించడం ద్వారా నిత్య జీవితంలో దాంపత్య సుఖానికి అవసరమైన శక్తిని సమయాన్ని తిరిగి పొందవచ్చు ఏమిటో చూద్దాం సరదాగా కాలం గడపటం భార్యాభర్తలు ఇరువురు తమ తమ భావోద్వేగాలని అనుభూతులని ఇబ్బందులని ఆనందాలని అవసరాలని పంచుకోవాలి అలా పంచుకోగలిగినప్పుడే అనుబంధాలు ఆనందమయమవుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా తమలోని భావోద్వేగాలను పరస్పరం తెలియజెప్పుకోవాలి నిజానికి నన్ను పట్టించుకోవట్లేదు నా అవసరం లేదు అనే ఆలోచనలు జీవిత భాగస్వామికి ఎప్పటికీ రాకుండా ఉండేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి ఒకరితో ఒకరు సంభాషించుకోవటం వల్ల సర్దుబాట్లు సంతోషంగా చేసుకోగలుగుతారు సమస్యలను వాస్తవ దృష్టితో ఎలా వదిలించుకోవాలో మీకు మీరు తెలుసుకుంటారు వారంలో ఒకరోజు నిర్ణయించుకుని ఇద్దరు కలిసి సరదాగా కాలం గడిపితే ఆ రాత్రి ఆనందంగా ఉండగలుగుతారు ఇంటిలోనూ ఆఫీస్లోనూ పని విపరీతంగా ఎక్కువైనప్పుడు తన మగడు లేదా భార్యతో ఇంటి పనులు తగ్గించుకోవటం గురించి చర్చించాలి వారంలో మూడు రోజులు ఇల్లాలి చేతి వంటాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇద్దరిపైన ఒత్తిడి తగ్గుతుంది కలయికలు కలలాగా మిగిలిపోవు నిజాలుగా మారుతాయి ఇక రెండవది శరీరానికి పుష్టినివ్వండి క్రమం తప్పకుండా శారీరక శ్రమ వ్యాయామం చేయటం వల్ల శారీరక బలం పెరుగుతుంది కొన్ని నాడులు మరింత చైతన్యవంతమవుతాయి వ్యాయామం వల్ల మనకు ఆనందం ఇచ్చేటటువంటి ఎండార్ఫిన్ హార్మోన్లు విడుదలవుతాయి అంతేకాక అధిక బరువు అణగిపోతుంది శరీర ఆకృతి నుంచి మంచి తీరుగా తయారవుతుంది మనసు మీద మనకు విశ్వాసం మన మీద మనకు విశ్వాసం పెరుగుతుంది ఇంటి పని ఆఫీస్ పనితో అలసిపోయాం వ్యాయామం చేయటానికి సమయం లేదని మాత్రం చెప్పకండి రోజు ఒక్క ఇరవై నిమిషాల పాటు వ్యాయామం చేయటం వల్ల మన శక్తి స్థాయి పెరుగుతుంది మనలో శక్తి పెరిగి ఏకాగ్రత పెరుగుతుంది తక్కువ సమయంలో ఎక్కువ పనులు అనాయాసంగా చేయగలుగుతాం ఇక మూడవది తినే ఆహారంపై దృష్టి ఆహారంపై దృష్టి పెట్టడం అంటే ఉపవాసాలు చేయమని కాదు అధిక తిండి వల్ల శరీరం బరువు ఎక్కినట్టుగా ఉంటుంది చురుకుగా ఉండదు దానివల్ల దాంపత్య సుఖాన్ని పొందలేము కొన్ని ఆహార పదార్థాలు మనలో కామోద్రేకాన్ని పెంచుతాయని చెప్తారు వాటిని మీ ఆహారంలో మరింత అనువైన రీతిలో వినియోగించుకోండి ఇక దూరంగా దగ్గరగా పిల్లలు మనతో ఉన్నప్పుడు మన ఖాళీ సమయాల్లో ఎక్కువ భాగాన్ని వారితో గడపవలసి వస్తుంది వారితో గడపడం వల్ల భాగస్వామితో గడిపే అవకాశం తగ్గుతుంది శారీరక సుఖాన్ని గురించిన ఆలోచన మనసులో రాదు అందుచేత పదిహేను రోజులకు ఒకసారి పిల్లలను వాళ్ళ తాతగారింటికి పంపండి లేదా పిల్లల కోసం ఆయాన్ని ఏర్పాటు చేయండి అప్పుడు ఇద్దరు సరదాగా సినిమా చూడగలుగుతారు పార్టీలకు వెళ్ళగలుగుతారు మానసికంగా మంచి ఉత్సాహంతో ఇంటికి వస్తారు శారీరక సంబంధం అనేది దగ్గరతనాన్ని వ్యక్తం చేసే ఒక ముఖ్యమైన సాధనం అందుచేత మన ఆలోచనలు సంభాషణలు పిల్లల చుట్టూనో వేరే విషయాల చుట్టూనో తిరుగుతూ ఉంటే శారీరక సంబంధం గురించిన ఆలోచనలు పుట్టవు ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడానికి ఒక సమయం పెట్టుకోండి దానివల్ల మనస్సు తేలిక పడుతుంది మనలో ఒత్తిడి తగ్గుతుంది అంతేకాదు దగ్గరతనం మరింత అవుతుంది ఇక పడక గది నుంచి బయటికి నెట్టేయండి ఏంటవి పడక గదిలో టీవీ ఉన్నవారు వారి జీవితంలో శారీరక సుఖం బాగా తక్కువ స్థాయిలో ఉన్నట్టు చాలా పరిశోధనలు ఇప్పటికే తెలియజేస్తున్నాయి దాదాపు యాభై శాతం వరకు టీవీల వల్ల మనుషుల్లో కోరికలు చచ్చిపోయినట్లు కొన్నేళ్ల క్రితం వెలువడిన ఇటలీ పరిశోధనలు తెలియజేస్తున్నాయి టీవీ చూడటానికి సమయం ఉందంటే ఆ పని ఆ పనికి సమయం ఓపిక రెండు ఉన్నట్టే అందుచేత పడక గదిలో మన దృష్టిని మరల్చేవి ఏవి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి ఇక నిర్ణీత సమయాల్లో ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రించడం అలవాటు చేసుకోండి ఒకవేళ నిద్రించే ముందు మీరు మేల్కొని ఉంటే గంట సమయాన్ని మీ భర్త లేదా భార్యకు కేటాయించండి వారితో గడిపే క్షణాలు మీరు మీలో కోరికను రగిలిస్తాయి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు అంతా దానికి అదే జరుగుతుంది ఇక కొత్త శక్తిని నింపుతూ అలసట వల్ల నిద్రమత్తు మీద దాడి చేస్తూ ఉండొచ్చు కానీ మీలోని కోరికలు నిద్ర లేపండి ఇతర వ్యాయామాల మాదిరిగానే శృంగారం కూడా ఒక వ్యాయామమే దానివల్ల మీలో శక్తి ఉరకలు వేస్తుంది అసలు విషయాన్ని అవతలకు నెట్టి శారీరక సుఖానికి దగ్గర అయితే అది మీలో తిరిగి కొత్త శక్తిని నింపుతుంది తిరిగి దారిలో పడ్డ తర్వాత అదే కొనసాగుతూ ఉంటుంది అంతేగాక అవకాశం దొరికినప్పుడల్లా దగ్గరతనాన్ని కోరుకుంటారు రాత్రి పొందిన సుఖం వల్ల తెల్లవారి లేచే తాగే కాఫీ మరింత బాగున్నట్టు అనిపిస్తుంది అందుకే దాన్ని మాత్రం దూరం చేయకండి భార్య భర్తతో అనుబంధానికి మరింత దగ్గర అవటానికి తప్పనిసరిగా ప్రయత్నించండి అలాగే థ్యాంక్స్ చెప్పండి పెళ్లి రోజునో వ్యాలంటైన్స్ రోజునో వేడుక జరపాలని ఎదురు చుట్టంలో కంటే అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోండి శ్రీవారికి లేదా శ్రీమతికి ఒక పూలగుత్తి పంపి నువ్వు గొప్ప తండ్రివి తల్లివి లేదా భర్త లేదా భార్యవి అనే ధన్యవాదాలు తెలియచేయండి ఒకరికి ఒకరు చిలిపి రాతలు రాసుకోండి దాంతో తీయటి జ్ఞాపకంగా మిగిలిపోయిన దాంపత్య సుఖం తిరిగి వర్తమాన వాస్తవం అవుతుంది మన ప్రేమను ఆప్యాయతని ఎదుటివారికి తెలియచేయటానికి శారీరక సుఖం మాత్రమే సాధనం కాదు అది కేవలం దానిలో ఒక భాగం మాత్రమే ధన్యవాదాలు థ్యాంక్ యూ